ఒక్కరు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి తెలిపారు. వికారాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. బాల్య వివాహాలు నిర్మూలించి బాలికలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు లింగ అసమానతలు చూపకుండా బాలులతో పాటు బాలికలను కూడా ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. వికారాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలకు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లలిత కుమారి ప్రారంభించారు. మనం అనుకున్నట్టుగా ఒకప్పటికంటే ఇప్పుడు అమ్మాయిలు చాలా రంగాలలో ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ ఇంకా ముస్లిం మైనారిటీస్ లో గానీ ఇంకా వేరే వేరే దేశాలలో గానీ అమ్మాయిలు చదువు కోసం తిండి కోసం పోరాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు మలాలా మీకు గుర్తుండే ఉంటుంది. సో తను చదువుకోవడమే కాకుండా తన ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా స్కూల్లో అవకాశం కల్పించడానికి చదువుకు వెళ్ళడానికి ఆమె ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అమ్మాయి 10వ తరగతి చదివితే చాలు ఆ తర్వాత బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీలో మీరు ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే లక్ష్యాన్ని చేరు.